हेलो एव्रीवन, वेलकम बैक टू माय चैनल। ఈ రోజు స్పెషల్ వచ్చేసి మునక్కాడ పచ్చడి। మునక్కాడతో సాంబార్ కర్రీయే కాకుండా పచ్చడి కూడా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। లేటెస్ట్ వీడియో వచ్చేసి సొరకాయతో హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను, మిస్ అయ్యారా మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి చెక్ చేయండి। సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లిస్ట్ నోట్ చేసుకోండి। ఫస్ట్ నేను 100 గ్రాముల చింతపండు తీసుకున్నాను। ఇవి ఒక గ్లాస్ వాటర్ వేడి చేసి అందులో 100 గ్రాముల చింతపండు వేసి నానబెట్టుకోవాలి, ఒక గంట పాటు నానబెట్టుకోవాలి। సో ఇలా నానబెట్టుకోవడం వల్ల చింతపండులో గుజ్జంతా కూడా మనకి ఈజీగా ఫిల్టర్ చేసుకోగలుగుతాము। సో దీని నేను మూత పెట్టేసి ఒక 1 అవర్ పాటు నానబెట్టేసుకుంటున్నాను। సో ఇలా 1 అవర్ తర్వాత చూస్తే మనకి చింతపండు బాగా నానుతుంది। సో ఇది మొత్తం మనం బాగా కలుపుకుంటూ చింతపండు గుజ్జుని సెపరేట్ చేసుకోవాలి। ఇందులో నేను ఒక గ్లాస్ వాటర్ పోసి నానబెట్టుకున్నాను। ఇది మొత్తం మిక్స్ చేసుకునేటప్పుడు ఇంకో గ్లాస్ వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి। సో ఈ ప్రాసెస్ మొత్తానికి నాకు 1/2 లీటర్ వాటర్ పట్టాయి। 1/2 లీటర్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి। ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ వేడి చేసుకొని చింతపండు నానబెట్టుకున్నాను। ఇలా మనం గుజ్జు సెపరేట్ చేసుకునేటప్పుడు ఇంకో గ్లాస్ వాటర్ కూడా వేసుకొని బాగా కలుపుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి। సో ఇలా స్ట్రెయిన్ చేసుకున్న దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇందులో 1 కప్ సాల్ట్, అంటే ఒక 100 గ్రామ్స్ సాల్ట్ వేస్తే కరెక్ట్గా సరిపోతుంది। సో నేను 100 గ్రామ్స్ సాల్ట్ వేసుకున్నాను। సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి। ఫ్లేమ్ అనేది లో టు మీడియంలో పెట్టేసి ఉడికించుకోవాలి। ఇలా ఒక 20 నిమిషాల పాటు ఉడికిన తర్వాత కన్సిస్టెన్సీ చెక్ చేస్తే ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి। అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో కారం వేసుకోవాలి। మంటగా ఉండే కారం అయితే 100 గ్రామ్స్ సరిపోతుంది, లేదంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలి। సో ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మునక్కాయ ముక్కల్ని వేపుకోవాలి। సో దీనికి నేను 300 ఎంఎల్ ఆయిల్ తీసుకున్నాను। ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మునక్కాయలను వేసి వేయించుకోవాలి। నేను ఇక్కడ 2 మీడియం సైజ్ మునక్కాయలను తీసుకున్నాను। మునక్కాయని చెక్కు తీయకుండానే పీసెస్గా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇలా దోరగా వేయించుకోవాలి। గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। దీనికి మనకి 10 నుండి 15 నిమిషాల పాటు పడుతుంది। ఇలా వేగిన మునక్కాయల్ని పక్కన పెట్టుకొని చింతపండు గుజ్జులో వేసుకోవాలి। మిగిలిన ఆయిల్లో తాలింపు పెట్టేసుకొని ఈ ఆయిల్ మొత్తం కూడా మనం చింతపండు గుజ్జులో వేసేసుకోవాలి। సో ఫస్ట్ ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న మునక్కాడ ముక్కల్ని వేసుకోవాలి। అలాగే 1 స్పూన్ మెంతులు, 1-5 వెల్లుల్లి రెబ్బల్ని మిక్సీ పట్టేసుకొని ఆ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి। మెంతుల్ని దోరగా వేయించుకొని పేస్ట్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది। సో ఇప్పుడు ఇందులో తాలింపు కూడా వేసేస్తున్నాను। ఇది మొత్తం వేసిన తర్వాత ఆయిల్ బాగా పచ్చడికి పట్టేంత వరకు కలుపుకోవాలి। ఇలా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని స్టోర్ చేసుకుంటే మనకి 2 నుండి 3 నెలల వరకు కూడా పచ్చడి పాడవకుండా నిల్వ ఉంటుంది। అందుకే మనం పచ్చళ్ళల్లో ఎప్పుడు కూడా ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి। సో ఫ్రెండ్స్, చూసారు కదా మునక్కాడ పచ్చడి ఎంత సింపులో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది। మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి। అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి। మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు। పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయడం వల్ల నా రెగ్యులర్ అప్డేట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి। మౌనికాస్ కుక్కరీ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ పేజెస్ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాను, చెక్ చేయండి। ఛానల్ రెగ్యులర్ అప్డేట్స్ అన్నీ నా పేజెస్లో కూడా వస్తూ ఉంటాయి। నెక్స్ట్ వీక్ రెసిపీ వచ్చేసి బనానా స్మూతీ। సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో।